మేము గోల్నాక నుంచి వచ్చినాము. మేము 40 సంవత్సరాల నుంచి మేము ఇక్కడనే ఉంటున్నాం సార్. మా మొగుడు రిక్షా దక్కేది, నేను 4 ఇళ్లలో పాస్ పని చేసి వచ్చేది. మేము ఒక పూట దీని ఒక పూట ఉపాసం ఉండి మేము రేకులు వేసుకొని పైన చుట్టుముట్టు తడకలు కట్టుకొని ఉన్నాం సార్. మేము ఇవాళ వచ్చి ఇండ్లు కూలగొట్టేస్తానంటే మేము ఎట్లా ఒప్పుకుంటాము? మా ఇంట్లో 3 పిల్లలు, నాకు 3 మూడిట్లలో ఉంటున్నారు, కింద నేను ఉంటున్నాను. ఇవాళ ఇల్లు తీసేస్తే మమ్మల్ని రోడ్డు పాలు చేస్తాడా సార్? రేవంత్ రెడ్డి మేము వేస్తేనే కదా గెలిచింది రేవంత్ రెడ్డి. ఆ కుర్చీ దిగాలే రేవంత్ రెడ్డి, కుర్చీ మీద ఉండకూడదు. మేము ఏమనుకుంటే అది చేయడానికి మేము రెడీగా ఉన్నాం. ఆయనకు ధైర్యం ఉంటే కిందికి రావాలి రేవంత్ రెడ్డి సారు. లేకపోతే మమ్మల్ని రమ్మన్నా మేము వస్తామా, ఆయన రమ్మన్నా ఆయన నన్న రావాలి. మేము పైసకు పైసా కూడా కట్టుకొని రిక్షా దక్కి పాస్ పని చేసి ఇల్లు కట్టుకున్నాం. ఇవాళ అన్ని రోడ్లు ఇచ్చిండ్రు పర్మిషన్లు, మాకు ట్యాక్సీలు కట్టించుకున్నారు, కరెంటు బిల్లులు కట్టించుకున్నారు, నల్ల బిల్లు కట్టించుకున్నారు, రిజిస్ట్రేషన్ చేసిండ్రు. ఇవన్నీ చేసేటప్పుడు ఇవి పోతాయి అని చెప్తే మేము కట్టుకునే వాళ్ళం కాదు కదా సార్. మేము అప్పులు చేసి ఇల్లు కట్టుకున్నాం మమ్మల్ని. ఇప్పుడు రోడ్డు పని చేస్తే మేము ఎక్కడ పోవాలి? మా ఇంట్లో పిల్లలు చిన్న చిన్న వాళ్ళు ఉన్నారు. ఇవాళ రేపు ఆడపిల్లలు ఎట్లా పోతున్నారు, ఎట్లా వస్తున్నారు, ఇంటికి రావాలంటేనే భయం అవుతుంది. ఇవాళ మాకు ఒక బెడ్రూమ్ ఇస్తే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, 4 ఫ్యామిలీలు ఎక్కడ పోయి ఉంటాయి? ఆయన వచ్చి ఉంటాడా? వాళ్ళు వచ్చి ముందు సంసారం చేయమని ఆయన పిల్ల పెళ్ళ పిల్లలతోటి, తర్వాత మేము పోతాము. మా ఇండ్లు మాకే కావాలి, మా ఇండ్లు ఇచ్చే ప్రసక్త లేదు. ఏమన్నా చేయాలనుకుంటే మమ్మల్ని చంపి మా మీనికెళ్ళి మూసి నది డెవలప్ చేసుకుంటా ఉమ్మని అంటున్నాము. ఇక్కడ వరకు రానివ్వద్దు రేవంత్ రెడ్డి సారు, మా వరకు రావద్దు. ఎక్కడున్నాడో అక్కడ వరకు ఉంటే ఆయనకు మర్యాద దక్కుతుంది, లేకపోతే మర్యాద పోయే పనులు చేసుకోవద్దు. మేము గద్దె ఎక్కిస్తేనే గద్దె ఎక్కిండు. ప్రజలకి నమస్కారం అండి. నా పేరు శంకరమ్మ, నువ్వు తులసిరామ్ నగర్కి వెళ్ళి వచ్చిన. నాకు 4 కొడుకులు, 4 కోడాన్లు. నాకు 8 మంది మన్మంగులు మన్మరాన్లు ఉన్నారు సార్. నాకు నేను ముసలిదాన్ని ఉన్నా, నా మొగుడు రిక్షా కొట్టి నా పిల్లలు ఉప్పరి పని చేసి నేను ఇండ్లులో పాస్ పని చేసుకొని పైసకు పైసా కూడా పెట్టి 130 గజాల జాగా ఒక్కొక్కసారి ఒక్కరితోటి కొన్నా సార్. నేను పైసలు ఉన్నట్టు ఉన్నట్టు 3 కొన్నా సార్. నేను 130 గజాల జాగాల 130 జాగాల 3 పోర్ల ఇల్లు కట్టుకున్నా సారు. సంవత్సరం అయింది నేను ఇల్లు కట్టుకొని, సంవత్సరం అయింది. నేను ఆపరేషన్ చేసుకొని 2 నెలలు అవుతుంది. 2 నెలల సంది ఇల్లు కూల కొడుతున్నప్పటి సంది నా కారే కన్నీరు గారుకుంటా ఉంది సార్. నా ఉసురు మాత్రం రేవంత్ రెడ్డి సార్కి తప్పక ముడుతుంది సార్. నా పిల్లలు, నా మనమంగులు, నా మన్మరాన్లు దిక్కుకోగరు, చెట్టుకోగరు అవుతున్నారు సారు. మాకు తిన్నక కూడు లేకున్నా, తాగనిక నీళ్లు లేకున్నా కూడా మేము ఆ గుడిసెలు వేసుకొని ఆటానికి ఒక మీద నీళ్లు తెచ్చుకొని కట్టెలు పోయి మీద వండుకొని మేము ఇల్లు భరించుకొని ఇల్లు కట్టుకున్నాం సార్. ఇప్పుడు బబ్బర్ సూన్లో ఉంది మీ ఇల్లు, బబ్బర్ సూన్లో ఉంది మీ ఇల్లు అని పతొక్కడొచ్చి అంటుంటే మాకు రాత్రి పగులు నిద్ర లేదు, కడుపు నిండా కూడు లేదు సార్. మాకు మాటకు ఒక మాట మాట్లాడతాడు, వార్తలు ఇందమని టీవీ కాడికి పోయే వరకు మాయల పక్కన లేక గడికొక్క మాయ మాట మాటలు చెప్తున్నాడు సార్. గడి టీవీ ముంగడ కూర్చుందామంటేనే మాకు భయం అవుతుంది సార్. ఎప్పుడు ఏం చెప్తాడో, మా ఇంటి కాడికి ఎప్పుడు వస్తాడో, మా పిల్లలు ఏడ బయట వాడతారో, మా పిల్లలకి చదువు లేదు. ఇప్పుడు మా మన్మరాన్లు మా మన్మంగులు డిగ్రీ చేస్తున్నారు సార్. ఎక్కడో ఇసుకపోయి డబుల్ బెడ్రూమ్లు ఇస్తామంటే అక్కడ ఏముంటుంది? మాకు భోజనం ఉండదు, నీళ్లుండవు, అడివది. మా పిల్లలు ఎక్కడ వెళ్ళాలి చదువుకున్నాక? ఏ కాలేజీ కట్టిస్తాడా సారు? ఏ కాలేజీ పోటీ తోలుతాడు? అందుకనే మేము అడవికి, మాకు ఆ డబుల్ బెడ్రూమ్ వద్దు. మేము అడవికి పోయి ఆకులు గడ్డి తినలేము అక్కడ. మాకిక్కడ లంక తులసిరామ్ నగర్ మాకు సెంటర్లో ఉంది. మేము కూలినాలు చేసుకొని బతుకుతున్నాము. అందుకనే మా ఇండ్ల జోలు రావద్దా సారు? మా ఇండ్ల జోలు రావద్దు, మా ఇండ్లు గూల కొట్టద్దు. ఆ సారు ఎక్కడ ఉండడో అక్కడనే ఉండాలి. ఆ సారు సంవత్సరం అయ్యింది, ప్రతి ఒక్క ఆడబిడ్డకి కంట్ల నీరు వస్తున్నాడు. ఏ ఆడబిడ్డకు సుఖంగా ఉండలేడు. ఒక్కొక్క పిల్లలు ఆడపిల్ల రోడ్డు మీద పోవాలంటే బెదురుకుంటుంది. ఏ పిల్ల అంటే ఏ మొగోడు పడతాడో అని భయిస్తున్నాం. ఎక్కడ ఏం జరుగుతుందని, ఎక్కడ ఎక్కడ ఆడపిల్ల ఒక్కటి పోతే ఎవరు చటాయిస్తారని భయం అవుతుంది మాకు.
మేం అరిచేతిలో పానం పెట్టుకొని దగ్గరుండి అందరు దగ్గరుండరని మేము బతుకుతున్నాం సార్. మా ఇంట్లో జోలికి ఆ సార్ రావద్దు. ఆ సార్కు పాద నమస్కారాలు చేస్తాం. మా ఇంటి చుక్కను రావద్దు. సభాముఖంగా అందరికి నమస్కారాలు. నేను అనురాధ రామ్దేవ్ గుడ నుంచి వచ్చాను. మా ఆయన కూలి పని చేసుకొని పైసా పైసా కూడబెట్టుకొని ఇల్లు కట్టుకున్నాడు. మాకు నలుగురు పిల్లలు, పొట్టెలత కానీ మా జీవనం గడవదు. అలాంటిది మేము 30 సంవత్సరాల నుంచి ఉన్నాము. ఇంతవరకు మాకు వాటర్ ప్రాబ్లం లేదు. మా ఇంటి దగ్గరకు ఒక వాటర్ చుక్క కూడా రాలేదు. మేము కంప్లైంట్ ఇవ్వలేము. మాది పట్టా భూమి. మేము సర్వే నెంబర్తో సహా మా రిజిస్ట్రేషన్ ఉంది. కరెంటు బిల్ కడుతున్నాము, నల్ల బిల్ కడుతున్నాము, వాటర్ బిల్ కడుతున్నాము, ఇంటి ట్యాక్స్ కడుతున్నాము. అన్ని కట్టినాక ఇప్పుడు 30 సంవత్సరాల నాటికి వచ్చి మా ఇల్లు మాకు కావాలంటే మేము ఎక్కడ పోతాం సార్? మాకు చాలా బాధ ఉంది. ఈ సమస్య మూలంగా మా బస్సులో 4 హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. మా ఆయనకు కూడా ఆరోగ్యం బాగాలేక ఈరోజు మీటింగ్కు రాలేకపోయాడు. మా అమ్మ వాళ్ళు కూడా నేనున్నానని ఊర్లో పొలం అమ్మి ఇక్కడ జాగ తీసుకుర్రు. ఇప్పుడు అక్కడ వాళ్ళకి పొలం పోయింది, ఇక్కడ ఇల్లు పోయిందని మా నాన్న కూడా షుగర్ పేషెంట్తో హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. రీసెంట్గా కిషన్ రెడ్డి సార్ గారు మా బస్తీకి వచ్చి మాతో పాటు మా సమస్యను పాల్గొని గంటసేపు ఎండలో ఉండి మా గురించి మా సమస్యను తెలుసుకున్నందుకు కాస్త ధైర్యం వచ్చింది. ఆ రేవంత్ రెడ్డి సార్ గారు మా ఇల్లు తీసుకుంటే కనుక మా ప్రాణాలు తీసే మా ఇల్లు తీసుకోవాలని కోరుకుంటూ. చిన్న చిన్న పిల్లలు మాకు రెక్కాడితే కానీ పొట్టే వెళ్ళదు. అందరికీ నమస్కారము. దయచేసి చెప్తున్నా సీఎం గారికి కూడా, మా ఇల్లు మాకే కావాలి. మాకు డబుల్ బెడ్రూమ్ వద్దు, ఏది వద్దు, మా ఇల్లు మాకే కావాలి. మారుతీనగర్, న్యూ మారుతీనగర్, చైతన్యపురం. అందరికీ కూడా మరి మా యొక్క నమస్కారాలు. మేము చైతన్యపుర డివిజన్ న్యూ మారుతీనగర్ నుంచి వచ్చాము. డే 1 నుంచి కూడా మేముందున్నాము, మీరు భయపడకండి అని చెప్తూ వచ్చిన బీజేపీ పార్టీకి ఈ సభాముఖంగా మా యొక్క శిరస్సు వంచి ప్రణామాలు చేస్తున్నాము. మరి జూలై 5వ తారీఖు ఏదైతే మా ఇండ్ల దగ్గరికి మా ఇంటి నెంబర్లు, ఫోన్ నెంబర్లు మీది అని చెప్పని సర్వేకి వచ్చారో, మరి ఆ రోజు నుంచి కూడా అనగానే 10 నిమిషాలలో మా ఇండ్ల దగ్గర ఉంటున్నారు మా కార్పొరేటర్ గారు కానీ, మరి మన ఎంపీ గారు కానీ. మరి ఈయన సీఎం అంటే నవ్వాలో ఏడవాలో అర్థం కాని పరిస్థితి అండి. ఎందుకంటే కనీసం ఎల్కేజీ పిల్లాడు కూడా ఎగ్జామ్ ఉందంటే ప్రిపేర్ అవుతాడు. ఈయన ఎల్కేజీ కూడా చదువుకోక ముందే ఎంసెట్ ఎగ్జామ్ రాస్తానంటున్నాడండి. మరి కనీసం ఇక్కడ ఎవరున్నారు, వాళ్ళ పరిస్థితులు ఏంటి, వాళ్ళకి పర్మిషన్లు ఉన్నాయా లేవా, వాళ్ళు ఏ రకంగా జీవనం సాధిస్తున్నారు, దుర్భరమైన జీవితం సాగిస్తున్నారు అని పదే పదే అంటున్నారు. మేము ఎటువంటి దుర్భరమైన జీవితాలు అనుభవించే స్థితిలో లేమండి. ఖచ్చితంగా మేము అందరము కూడా డబుల్ స్టోర్ బిల్డింగ్లు, ఇండిపెండెంట్ హౌస్లలో హ్యాపీగా జీవిస్తున్నాము. మరి ఏదైతే ఉన్నారో ప్రతి ఏరియాలో కూడా గుడిసెలు అనేది కామన్ అండి. మరి హైదరాబాద్ మొత్తంలో మూసి వెంబడి మాత్రమే లేవండి. ఈ ఏదైతే పక్కా ఇల్లు కాకుండా టెంపరీ హౌసెస్ అనేది ఒక మూసి వెంబడి మాత్రమే లేవు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ అటువంటి ఏరియాలలో కూడా ఉన్నాయి. మరి మూసి వెంబడి మాత్రమే వీళ్ళకి ఎందుకు కనిపిస్తున్నాయో మాకైతే అర్థం కావట్లేదు. మరి ఉన్న ఏదైతే 1% ఇల్లు కూడా ఉన్నాయో లేవో తెలియని ఆ ఇండ్ల కోసము పక్కా ఇండ్లు, డబుల్ స్టోర్ బిల్డింగ్లు, 3 కోట్ల 4 కోట్ల రూపాయల బిల్డింగ్లలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, అన్ని వ్యవస్థలు సంపూర్ణంగా ఉన్న ఏరియాలలో జీవించే మమ్మల్ని దుర్భరమైన జీవితం జీవిస్తున్నారు అని చెప్పని మరి ఆయన అనటానికి వాస్తవంగా ఆయన అనటంలో కూడా తప్పు లేదండి. ఎందుకంటే ఆయన ఏ రోజు కూడా మా ఇళ్ళ దగ్గరకు వచ్చింది లేదు, మా జీవితాలను చూసింది లేదు, ఏమీ తెలియకుండానే చెప్తున్నాను కదండి. ఆయన కనీసం ఎల్కేజీ కూడా చదవకుండానే ఎంసెట్ ఎగ్జామ్ రాయడానికి రెడీ అయిపోయారు. మరి ఇంత పెద్ద ప్రాజెక్ట్ని ఎంతమంది పక్కా ఇళ్ళు ఉన్నాయి, ఎంతమంది పర్మిషన్లు ఉన్నాయి, ఇటువంటి అన్నీ కూడా ఏమి తెలుసుకోకుండానే మరి ఈరోజు మరి ఇంత హడావుడి జరిగిన తర్వాత ఈరోజు ఆయన డిపిఆర్కి రెడీ చేయిస్తారట. మరి ఆయనకి తెలియదండి ముందు ఇది ఏదైతే సర్వేకి పంపిస్తున్నామో ఓ ఎంఆర్ఓ స్థాయి వ్యక్తికి కూడా కనీసం వారికి మినిమం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఏం జరుగుతుంది ఏంటిది అనేది ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మరి రోడ్ల మీదకి ఏదైతే గ్రౌండ్ వర్క్కి పంపించారో వాళ్ళకి కనీసం ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా పంపించేంత మరి ఆయన జ్ఞానం ఏంటో, ఆయన సీఎం కుర్చీలో ఏ రకంగా కూర్చున్నాడో మాకైతే అర్థం కావట్లేదండి. మరి ఈరోజు
మా అందరము మేము ప్రతి ఒక్క ఇంటికి కూడా పర్మిషన్లు ఉన్నాయి ట్యాక్స్లు కడుతున్నాము ఒకటే ఆయన ట్యాక్స్లు కట్టి అన్ని చేస్తున్నప్పుడు మమ్మల్ని అక్రమ కట్టడాలు ఆక్రమణదారులు ఎలా ఉంటారంటే ఈ రోజున మా ఇంట్లోని అక్రమంగా ఆక్రమించుకోవడానికి వచ్చే అక్రమ ఆక్రమణదారుడండి రేవంత్ రెడ్డి గారు మరి ఈ రోజున మా ముందుండి నడిపించే నాయకులు మాకు కావాలని మేము కోరుకుంటున్నాము ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు హలో భారతీయ జనతా పార్టీ జిందాబాద్ అని ఎందుకు అంటున్నాము మనకు నమ్మకం అయిపోయింది భారతీయ జనతా పార్టీ అంటే కిషన్ రెడ్డి అన్న గారు మాకు 20 సంవత్సరాల క్రితం ఉండదు తెలుసు చాదరగట్లో మాకు కిరాయిన్లలో ఉన్నాం మాకు ధైర్యం ఇచ్చిర్రు మీరు ఆడవాళ్ళు బయటికి వెళ్ళాలమ్మా వెళ్ళి మీరు ధైర్యం తెచ్చుకొని మీ కాళ్ళపైన మీరు నిల్చోనని మాకు డాక్టర్ కూపులు పెట్టారు మాకు గ్యాస్లు ఇప్పించారు మాకు అప్పటి నుండి భారతీయ జనతా పార్టీ అంటే ఒక నమ్మకము ఒక దేవుడు ఇప్పుడు మన రామ జన్మభూమిలో పోరాడినప్పటి నుండి కూడా మాకు దేవుడు అనేది పోయింది ఇప్పుడు నేను చారుగట్ నుండి రామంతపూర్కి వచ్చిన రామంతపూర్కి వచ్చిన తర్వాత కొంత భయం వేసింది అయ్యే ఇక్కడ భారతీయ జనతా పార్టీ లేదా అని అనిపించింది కానీ నాకు అన్న విఠల్ రాజేంద్ర సారు మా మేడం కార్పొరేటర్ గారు వీళ్ళందరూ మేమంతా భారతీయ జనతా పార్టీ అమ్మ మనము మనమంతా ఒకటి అంటే అప్పుడు ధైర్యం వచ్చింది అబ్బా ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ ఉందంటే అంటే ఈ భారతీయ జనతా పార్టీ అంటే ఒక నమ్మకం ఈ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు దాన్ని కూల్చేస్తున్నారు ఆయన మన ఇల్లు కూల్చేస్తున్నా అనుకుంటున్నా అని పార్టీని కూల్చేస్తున్నారు నేను అక్కడి నుండి ఇక్కడికి మా ఆయన నేను కష్టపడి రాత్రి పగలు డ్యూటీలు నైట్ డ్యూటీలు అవి చేసుకుంటా మేము ప్రైవేట్లో జాబ్ డ్యూటీలు చేసుకుంటా ఇల్లు కొనుక్కొని ఇక్కడ వచ్చి ఉంటే ఇక్కడ నుండి కూడా ఇల్లు కూలగొడతారంట మీ వెళ్ళిపోవాలంటే మేము ఇక్కడ నుండి ఎక్కడ వెళ్తాము ఎక్కడికి వెళ్ళాము మా ఇల్లు మాకే కావాలి మాకు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మాకు సపోర్టింగ్ ఉంది మేము ధైర్యంగా ఉన్నాం ఇప్పుడు మాకు ఎవరి అండ అవసరం లేదు ఎక్కడ పోయినా మేము భారతీయ జనతా పార్టీ గురించి కిషన్ రెడ్డి అన్న గురించి నేను చెప్తాను ఎందుకంటే నేను స్టార్ట్ చేసింది కిషన్ రెడ్డి అన్నతోనే పార్టీ భారతీయ జనతా పార్టీ జిందాబాద్ నమస్తే సారు మేము నేను వచ్చినప్పుడు 6 రూపాయల కూలి చేస్తున్నాను నేను ఉప్పరి పని చేసిన ఉప్పరి పని చేసి 50 గజాల జాగ కొన్నా 50 గజాల జాగ కాలువంచునుంది అని మొన్న సర్వే చేస్తూ అయ్యా అమ్మా కరెంటు బిల్లు ఇయ్యన్నారు అంటే ఎందుకు సార్ అన్న అంటే సర్వే చేస్తున్నావమ్మా నీళ్ళు కొట్టుకపోతాయి మీకు సర్వే చేస్తున్నావు కొట్టుకపోయినప్పుడు ఎవరు రాలే సారు ఇప్పుడు ఎందుకు వచ్చిర్రు అని అడిగిన లేదు లేదమ్మా నేను ఇట్లా చెప్పుతున్నాను భయపడకు నీవు అన్నారు సర్వైవ్ చేసి గీత గీసిండ్రు మరి మా ఇంట్లో మా పాపకు బాగలేదు నేను ఉప్పరి పని చేస్తున్నాను సారు నా చేత కాదు ఇప్పుడు మా ఇల్లు మాకు కావాలని కోరుకుంటున్నాము కిషన్ రెడ్డి సారు మీ ఇంటి పక్కలనే ఉంటాం మేము కమల నగర్లో ఉంటాం సార్ మా పాపకు బాగలేదు నేను కూలి పోవాలి నా పాపకు మంచి గోళీలు తెచ్చుకోవాలి నా పాప మంచిగా లేదు నేను గోళీలు తెచ్చుకోవాలి ఇంట్లో నుంచి ఇల్లు కూల కొడితే నా పాప పరిస్థితి ఏంది నా పరిస్థితి ఏంది మా ముసలైన పరిస్థితి ఏంది ఏం చేయాలి సార్ మేము ఏం చేసి బతకాలి 6 రూపాయల కూలి అప్పుడు వచ్చి సంపాదన చేసుకున్నాము మా ఇండ్ల తోలికి ఎవరు రాకుండా మీరే కాపాడాలి సార్ నమస్తే